ఎలోటిన్ ఫాదర్స్ అండ్ బ్రదర్స్ సమర్పించు అనుదిన వాకు అనుమాయి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. ఆలకించుదామా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. క్రీస్తు ప్రభు సన్నిధికి ఎవరైనా రావచ్చా? పాపాత్ములు, దొంగలు, వేశ్యలు, నరహంతకులు వీరు రావచ్చా? యేసుప్రభు దగ్గరికి రాకూడదా? అందరూ రావచ్చు. అంత చీప్ అయిపోయాడా యేసుప్రభు? అందరూ రావచ్చా? మరి ఎందుకు నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయినటువంటి గొర్రెల కొరకు మాత్రమే వచ్చాను అని యేసుప్రభు చెప్తున్నాడు. మీరేమో అందరూ రావచ్చు యేసుప్రభు దగ్గరికి అంటున్నారు. యేసుప్రభు ఏమో లేదు లేదు, నేను ఇజ్రాయేలు గోత్రమున చెదిరిపోయినటువంటి వారి కోసమే వచ్చాను అంటున్నాడు. ఒకసారి నేను ఆస్ట్రియా దేశం వెళ్ళినప్పుడు నా బెనిఫాక్టర్తో ఇంకొక ఆమె ఉంటే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాము. అక్కడ వచ్చినటువంటి డిస్కషన్ ఏమిటంటే దివ్య సత్ప్రసాదం గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. దివ్యసత్వసాదం ఎవరైనా తీసుకోవచ్చా అండి? యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావచ్చా అంటే నేను మాట్లాడే ఆమె నేను పాపాత్మురాలని అని అనుకుంటూ ఉంది. ఆమె చేసినటువంటి దోషాలు పాపాలు ఆమెకి కనబడి నేను దేవుని సన్నిధికి రావడానికి అర్హురాలను కాను అనే భ్రమలో ఉంది. ఆ మాట్లాడే సందర్భంలో నేను చెప్పాను, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ టు గాడ్స్ టెంపుల్. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆలయానికి రావడానికి అర్హులే అని చెప్పినప్పుడు ఆమె మనసు, ఆ ముఖం చాలా ఉత్తేజంగా వెలిగిపోయినట్లుగా కనిపించింది. మరి ఏ గురువు ఆ మాటలు ఆమెకు చెప్పలేదేమో. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ టు గాడ్స్ హౌస్, గాడ్స్ టెంపుల్. ఎవరైనా దేవుని యొక్క ఆలయానికి రావచ్చు. ఈనాటి మొదటి పట్టణంలో యావే ప్రభువు చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడును. సకల జాతి జనులు అంటే వాళ్ళు యూదులే కావచ్చు, యూదయేతరులే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. మనిషి అన్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి రావడానికి అర్హుడే. ఎంత పాపాత్ములైనా రావచ్చా ఫాదర్? ఎంత ఘోర పాపి అయినా ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభుని యొక్క ప్రేమ కనికరము వీళ్ళపైనే ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఉన్నారు చరిత్రలో అలాంటి వారు చెప్పుకోవడానికి. జాన్ న్యూటన్ అనే ఆయన, నా అంత పాపాత్ముడి లోకంలో ఎవరు లేరు అనుకున్నాడు, ఘోరమైన పాపి అనుకున్నాడు. అలాంటి వాణ్ణి ప్రభు పట్టుకొని ఒక బోధకునిగా చేశారు. పునీత అగస్టిన్ గారు అనుకున్నాడు, నేను మహాపాపిని, ఘోర పాపిని, ఎన్నో పాపాలు చేశాడు, అయినా కానీ ప్రభు అతన్ని పట్టుకొని పునీతుణ్ణి చేశాడు. పాపులైనటువంటి వారిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చాడు. అయితే ఆ పాపిలో ప్రభువుకి ఏమి కనబడాలి అనే విషయాన్ని ఈనాటి ఈ యొక్క సువిశేష పట్టణంలో మనం విన్నాము. ఏమని విన్నామంటే, యేసు ప్రభు వారు బహిరంగ పరిచర్య మొదలుపెట్టిన తరువాత ఆ పాలస్తీనా ప్రాంతంలోని, ఆ యూదా ప్రాంతంలోనే యూదులకు అనేక విధాలైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు. స్వస్థతలనిచ్చాడు, దయ్యాలను పారద్రోలారు, ఇంకా అనేకమైన అద్భుతాలు ఆ యూదా ప్రజల మధ్య చేయడం వలన ప్రభువుని గురించి తెలుసుకొని అనేక మంది ప్రభు దగ్గరికి రావడం, రోగస్తులను తీసుకురావడం, నయం చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయడం, ఇలా చేయడం వల్ల యేసు ప్రభు వారికి విశ్రాంతి తీసుకోవడానికి సమయమే సరిపోవడం లేదు.
ఆ శిష్యులతో కలిసి ఏకాంతముగా కొంత సమయాన్ని గడపడానికి సమయం అవకాశమే దొరకడం లేదు. అందుకని యేసు ప్రభువు మొట్టమొదటిసారిగా, ఈనాటి సువిశేష పట్టణంలోనే వింటాం, ఇంకెక్కడ వినం, మొట్టమొదటిసారిగా ఆ యూత ప్రాంతాన్ని వదిలిపెట్టి జెంటైల్స్ అన్యుల ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ఆ అన్యుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాపం ఆయనకు అక్కడ కూడా విశ్రాంతి దొరకడం లేదు అన్నట్లుగా ఒక స్త్రీ వస్తూ ఉంది. ఆమె కననీయా స్త్రీ. కననీయులకి యూదులకి జాతి వైరం, బద్ధ శత్రువులుగా పరిగణించుకుంటూ ఉంటారు. తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళకి ఆ పోరు జరుగుతూనే ఉంటుంది. కననీయులకను యూదులకి పడేది కాదు. అలాంటి ఒక శత్రువు సమూహము నుండి ఒక స్త్రీ యేసు ప్రభు వెంట వెంటబడుతూ ఆమె పలుకుతుంది, దావీదు కుమారా నాపై దయచూపుమయ్యా, నా కుమార్తె ఇంటి దగ్గర దయము పట్టి బాధతో ఉన్నది ప్రభువా. యేసు ప్రభు ఏమి ఆలకించలా, ఏమేం మొరపెట్టుకుంటుంది, కేకలాడుతుంది. యేసు ప్రభు నడిచి వెళ్తూ ఉన్నాడు. శిష్యులేమో ఆగమ్మా నువ్వు ఆయనేం మాట్లాడుతున్నది వెళ్ళిపో అని ఎంత వెళ్ళగొట్టినా కానీ ఏం వెళ్ళట్లా, ఏమో మళ్ళీ అవకాశం పోతే వచ్చిందో రాదో, ఆయన మరలా ఈ అన్యుల యొక్క ప్రాంతానికి యేసు ప్రభు వస్తాడో రాడో అని వాళ్ళ వెంటే ప్రభువా ప్రభువా, ఫస్ట్ ఏమో దావీదు కుమారుడా అని, తరువాత యేసు ప్రభుని దేవునిగా ప్రభువా నాపై దయచూపము అని కేకలు పెట్టుకుంటూ వస్తుంటే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, ప్రభువా ఈయన పంపించే ప్రభువా, గోల చచ్చిపోతున్నాం, ఉండలేకపోతున్నాం ప్రభువా, నువ్వు అరిచేస్తుంది, కేకలు పెడుతుంది, కరుణించు కరుణించు కేకలు పెడుతుంది, పంపే ప్రభువా, చి ఓ పని అయిపోద్ది అని ఆమెను వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతోనే అపోస్తులు అంటున్నారు. కానీ ఆమెపై నిజముగా కనికరాన్ని చూపించి ఏదో చెయ్యి ప్రభువా, ఆమె అడుగుతుంది కదా అని అలాంటి రికమెండేషన్ ఏం తేలా, వదిలించుకోవాలని. ఎందుకు, చెవులో జోరేగిలాగా చెప్పులో రాయిలాగా తయారైంది ఆమె, వదిలిపెడదలా ఎంత దూరం పోయినా కానీ, ప్రభువా 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 నా కుమార్తె బాగాలేదయ్యా, దయ్యం పట్టిందయ్యా, కరుణించు ప్రభువా, స్వస్థతనివ్వు ప్రభువా అని ప్రాధేయపడుతూ 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 ఉంది. యేసు ప్రభువుని మనము కరుణామయుడు అంటాము, దయామయుడు అంటాము, కనికరము కలిగిన వాడు అంటాము. అంత ప్రేమ దయా కనికరము కలిగినటువంటి ఆ ప్రభు ఆమె పట్ల కనికరాన్ని చూపించేవాడిగా కనబడటం లేదు. నిజంగా యేసు ప్రభుకి ఆమె పట్ల కనికరం ఉందా? 100% ఖచ్చితంగా ఉంది. ప్రభువా నేను పాపి, నన్ను వెంటనే ఆయన హృదయం ఇంకా ఆగదు, ఆ కనికరంతో ఆ బిడ్డని కౌగిలించుకుంటే తప్ప ప్రభుకి మనశ్శాంతి ఉండదు. అంత కనికర స్వరూపుడు మన యేసు ప్రభు. అలాంటిది మరి ఈమె విషయంలో ఎందుకు యేసు ప్రభు వారు ఇలాంటి విచిత్రమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నాడు అనే ఆలోచన మనకు రావచ్చు. అక్కడ కనుక చూసినట్లయితే యేసు ప్రభు వారి వెంట వచ్చింది ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తులు మాత్రమే, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు రాలా. ఏ యూదుడు కూడా యేసు ప్రభు వారిని అన్యుల ప్రాంతంలో వెంబడించడానికి సాహసించడు, ముందుకు రాడు. ఎందుకని, అన్యులైనటువంటి వారు ఆ కననీయులు మాకు శత్రువులు, శత్రువులుగా పరిగణించబడే వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ వీధులకు కానీ మేము వెళ్ళము. మరి అలాంటిది యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయమని పిలువబడును అంటున్నాడు. యోహాను 3:16 దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించానంటున్నాడు. ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునంటున్నాడు. లోకం అంటే యూదులని కాదు, లోకం అంటే మనుష్యులు, మనుషులమైన మనమందరము. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎలాంటి కల్చర్లో మనం ఉన్నా కానీ మనుషులమైన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. అదే సందేశాన్ని యేసు ప్రభువారు క్రియారూపకముగా మనకు తెలియజేస్తున్నాడు. అప్పటి వరకు ఆ యూదుల మధ్య, యూదా టెరిటరీలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభు మొట్టమొదటిసారిగా అన్యుల యొద్దకు రావడం, అన్య ప్రాంతంలో సంచరించడం, అన్యులకు అద్భుతం చేయడం, ఆశీర్వాదాలను ఇవ్వడం అనేది జరిగింది.
దేవుడు ఆయన ఆశీర్వాదాలు యూదులకు ఇస్తున్నాడు. కానీ వారు ఎప్పుడైతే అవిశ్వాసులుగా వారి హృదయాలను మూసేసుకున్నారో ఆ కృపావరాలు అన్యులైనటువంటి వారు పొందుకోవడం మొదలుపెట్టారు. దేవుని యొక్క కృపా కనికరం అందరికీ ఇవ్వబడుతుంది, అన్యులమైన మనకు ఇవ్వబడుతుంది అనే సందేశాన్ని తెలియజేయడానికి యేసు ప్రభు వారు ఈరోజున ఆ కననీయ స్త్రీకి గొప్ప అద్భుతం చేసినట్లుగా మనం చూస్తాము. పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు కూడా మనకు కొంతమంది, స్వామి నేను పుట్టు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు పెళ్ళికి వచ్చినప్పుడు. పుట్టు క్రైస్తవుడు అని నువ్వు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావు అబ్బాయి? నేను చిన్నపిల్ల గడప్పుడు మా తాతయ్యళ్ళు ఇప్పించారు స్వామి. మరి నీకు సిలువు గుర్తు వేయడం వచ్చా? సిలువు గుర్తా స్వామి? వచ్చు అంటాడు. చెప్పరా సిలువు గుర్తు అంటే పిత సుత ఆత్మ ఏదో అంటాడు, అసలు అది సిలువు గుర్తే రాదు. పేరుకు మాత్రం పుట్టు క్రైస్తవుడిని, పొట్టకొస్తే పాడులో కాస్తంత విశ్వాసం కూడా లేదు. నేను పుట్టు క్రైస్తవుడు అని చెప్పుకునేవారు దూరం అయిపోతున్నారు ప్రభువుకి. యేసునందు విశ్వాసం నుంచి అనేక మంది అన్యులు ప్రభువుకి దగ్గరవుతున్నారు. అందుకే ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు అంటాడు, ఒకళ్ళు వచ్చి ప్రభువా నీ సహోదరులు నీ తల్లి అక్కడ బయట ఉన్నారంటే, నా సహోదరి ఎవరయ్యా, నా తల్లి ఎవరయ్యా, దేవుని వాక్కును ఆలకించి పాటించు ప్రతివారు నాకు నా కుటుంబానికి చెందినవారు అనే సందర్భంలో ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో నేను క్రైస్తవుని చెప్పుకుంటూ క్రైస్తవత్వం లేక ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. మేము యూదులమని చెప్పుకుంటూ గర్వించేవారు ఆ గర్వంతోనే దేవుని కృపను కోల్పోయినట్లుగా ఈరోజు క్రైస్తవు నెల వాళ్ళు కొంతమంది ఆ దేవుని కృపను కోల్పోతూ ఉన్నారు. అన్యులైన అనేక మంది యేసు ప్రభుని తెలుసుకొని ఆయన కోసం నిలబడి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. యేసయ్య వరాలను దండిగా మెండిగా పొందుకుంటూ సంతోషముగా సమాధానముగా జీవిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులనే వాళ్ళు కొంతమంది ఆయా కుటుంబాలను నాశనం చేసుకుని ఆ నాశన మార్గంలో ప్రయాణిస్తున్నారు అని మనం చెప్పుకోవాలి. మరి యేసు ప్రభు వారు ఇలా నడిచి వెళ్ళేటప్పుడు, ప్రభువా నాపై కనికరం చూపు ప్రభువా అని అడిగినప్పుడు ఎందుకని ఆయన మౌనముగా ఉన్నాడు? ఎందుకని నేను ఇజ్రాయేలు గోత్రంలో చెదిరిపోబడినటువంటి గొర్రెల కోసం మాత్రమే పంపించబడ్డాను అని చెప్పాడు? యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ యూదా ప్రాంతంలోనే ఉంటే ఆయనకు పాపులారిటీ పెరిగిపోతుంది, ఆయన అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. యేసు ప్రభుని చూసి ఈయనే మాకు రాజు అని ఈలోక సంబంధమైన రాజుగా ఆయన్ని ప్రజలు పైకెత్తే పరిస్థితి అక్కడ. ఇంకా అందరూ యేసు ప్రభుకి ఓటేసి లెక్కలు తయారైపోయారు. సరే అని చెప్పేసి శాస్త్రులు పరిసయ్యులు వీరితో మాట్లాడాలంటే వారు ఎప్పుడు కూడా యేసు ప్రభుని క్రిటిసైజ్ చేయటం, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు యూదా మాత్రం అది ఇది అని చెప్పేసి ఆయనకి అక్కడ మనశ్శాంతి అనేది లేకుండా ఉంది. అలా అని చెప్పేసి మనశ్శాంతి కోసం ప్రభు వాళ్ళ నుండి పారిపోవడం కాదు, అక్కడ సమయం దొరకక ఆ శిష్యులను బయటకు తీసుకుని వచ్చి ఏకాంతముగా వారితో ముచ్చటించి వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించాలి అనేదే ప్రభు యొక్క ఆలోచన. ఎందుకంటే త్వరలో ఆయన ఆ శిలువ మరణాన్ని పొందబోతున్నాడు. ఆ శిలువ మరణం ఏమిటి, ఆ శిలువ ఏమిటి, శిలువ వలన కలిగే మహిమ ఏమిటి అనే అనేక అంశాలు ఆ శిష్యులకు తెలియజేయడానికి గాను అక్కడ యూదా ప్రాంతంలో ఆయనకు సరైనటువంటి అవకాశాలు లేక పరిస్థితులు అనుకూలించగా అన్యుల ఎదుకు వచ్చాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా యేసు ప్రభు వారు ఆ ప్రాంతం నుండి బయటకు రావడం మొట్టమొదటిసారి, అంతేగాని వారికి భయపడే కాదు. అలా రావడం వల్ల యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, సువార్త అనేది సకల జాతి జనులకు ఇవ్వబడుతుంది, అందరికీ రక్షణ యేసు నామంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుంది అనే సత్యాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారిని చెప్తున్నారు బాగానే ఉంది, ఎందుకని ఆమె విషయంలో యేసు ప్రభు అలా అన్నాడు? ఏమన్నాడు? ఏం అనలేదు, మాట్లాడలేదు, మౌనంగా ఉంటున్నాడు. శిష్యులేమో ప్రభు పంపే ప్రభు గోళ పంపించు ఆమెను పంపించు, ఆయన మాత్రం ఏమి కనికరము చూపనటువంటి వాడిగా ఉన్నాడు, ఏం చేద్దాం ప్రభు? యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉందంటే, ఏం చేయాలి ఇప్పుడు ఆమెని? ఆమెను అవమానించాలా? అవమానించడం అనేది యేసు ప్రభు యొక్క తత్వమే కాదు, ఆయన పలికినటువంటి ఆ మాటలు ఆమెను అవమానించడానికి కాదు సుమా, ఆయన ఆమెలో ఒక నూతనత్వాన్ని తీసుకుని రావడానికి ప్రభు వారు అలా పలికాడు. ప్రభు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ మరి ఏం చేయాలి? యూదుల యొక్క లెక్క ప్రకారం వారు బద్ధ శత్రువులు,
ఒక శత్రువుని ఇంకొక శత్రువు సహాయం అడుగుతున్నారు. చేస్తారా? చేస్తే ఏమయ్యా, నువ్వు మనవాడు అయ్యుండి మన అపోనెంట్స్కి, మన శత్రువులకు ఎందుకు సహాయం చేసావు అని అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. అలా అని చెప్పేసి ఆ శత్రువుని పట్ల ప్రేమ, జాలి, దయా, కనికరం లేదని కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, ఏం చేయాలి నేను, ఏమన్నా శత్రువుగా నేను పరిగణించాలా? కూడదు. అలా అని చెప్పేసి ఆమెపై కనికరం చూపించాలా? చూపించాలి. ఎలా చూపించాలి? ఆమెలో ఒక నూతనమైనటువంటి ఉత్తేజమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించాలి, నిజ విశ్వాసాన్ని ఆమెలో కలిగించాలి. అసలు ఆమెకు నా పట్ల ఎంత విశ్వాసం ఉంది అనేది నేను గ్రహించాలి అని ప్రభు అనుకొని ఇలా అంటున్నాడు, అమ్మా పిల్లలకని తీసుకొచ్చిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయడం తగదు కదా. ఆమె విశ్వాసం చూశారా ఆమెమందో తెలివిగా? అవును ప్రభువా, మీరు అన్నది నిజమే, కానీ ఆ యజమానుడు తినేటప్పుడు రొట్టెలు విరిచినప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద పడతాయి కదా ప్రభువా, వాటిని తింటే కదా ప్రభువా కుక్క పిల్లలు. అబ్బాయి కేసు పడిపోయాడు అక్కడ. ఆమె విశ్వాసాన్ని ఎప్పుడైతే చూశాడో ఇంకా పడిపోయి వెంటనే అన్నాడు, అమ్మా నీ మాట చెప్పు, నువ్వు ఏదైతే మనసులో అనుకుంటున్నావో అది నీకు జరుగును గాక అని అన్న వెంటనే ఆ కుమార్తెకు స్వస్థత కలిగింది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు నిజ విశ్వాసాన్ని చూస్తారో మనలో, ఖచ్చితంగా ఆయన హృదయం కనికరంతో కదిలిపోయింది. ఆమె విషయంలో కూడా అదే. అయితే ఇక్కడ ప్రభువారు ఆమెని ఎమ్మ కుక్క అని ఎందుకు అన్నాడండి? ఆయన యేసు ప్రభు అయ్యుండి దేవుడు అయ్యుండి అలా అవమానపరిచే మాటలు మాట్లాడొచ్చా అని తెలిసి తెలియనటువంటి వారు అనుకుంటారు. అవమానించాలనేది ప్రభు ఉద్దేశం అక్కడ కాదు. నేను చెప్పాను కదా, ఆమెలో నిజ విశ్వాసాన్ని వెలికి తీయాలి అన్న ఉద్దేశంతో ప్రభు ఆ మాట మాట్లాడారు. అంటే మనం కూడా అంటాం కదా, పొరా కుక్క, పొరా గాడిద అంటాం, ఎందుకంటాం, ఏ వెదవా అంటాం కదా. అనే వాటిలో రెండు రకాల భావాలు ఉన్నాయి. ఏం భావాలు ఉన్నాయి? ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నానుకో, నోరు మూసుకో వెదవా, ఏం మాట్లాడుతున్నావు, నోరు మూసుకోవా వెదవా, ఏ నోరు మూసుకో వెదవా అన్నాను అనుకో, ఎలా ఉండదు? ఒకటి కోపంతో క్రోధంతో వెదవా, ఏ వెదవా, తేడా ఉందా? ఏం తేడా ఉంది? ఇక ఫ్రెండ్లీగా స్నేహపూరితమైనటువంటి శాంతయుతంగా అంటున్నాను, వెదవా నోరు మూసుకో, రాస్కెల్ కీప్ క్వైట్ కదా. ఇక్కడ శాంతి, సహనం, ప్రేమ అలాంటివి కనపడుతున్నాయి ఈ పిలుపులో. అదే పిలుపుని టోన్ మార్చి సౌండ్ మారితే ఎలా ఉంటుంది? శత్రుత్వం, కోపం కనబడుతుంది కదా. యేసు ప్రభు మాట్లాడిన ఆ మాటలో ప్రేమ, యేసు ప్రభు యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వు, ఆయన కళ్ళలో కనిపించిన ఆ కనికరము ఆమె ఎప్పుడైతే చూసిందో, ఇక ఇక నన్ను అవమానపరిచే మాట కాదు ప్రభు అని అంది అని వదిలిపెట్టేసి ప్రభువు యొక్క ప్రేమను చూసింది, ఆయన కళ్ళల్లో ఆ కనికరాన్ని చూసింది, యేసు ప్రభు ముఖంలో ఆ చిరునవ్వును చూసింది. స్నేహభావంతో ప్రభు అన్నాడు నన్ను అని ఆమె గ్రహించింది. ప్రభు పాదాలపై పడి, ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభు వెంటనే అన్నాడు, ఆమెలో ఎప్పుడైతే విశ్వాసాన్ని చూశాడు వెంటనే కరిగిపోయాడు ప్రభు. అయితే ఇక్కడ ఏం జరిగిందనేది మనము కొన్ని విషయాలని జ్ఞప్తికి తెచ్చుకుందాం. నిజ విశ్వాసాన్ని ఆమెలో కల్పించాడు ప్రభు వారు. ఆ స్త్రీ పరిస్థితి ఏమిటి అనే వాటి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె యొక్క హృదయం ప్రేమతో నిండి ఉంది. ఎవరి పట్ల ప్రేమ? కూతురు పట్ల. ఎందుకని? కుమార్తెకి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు, కొంతమందిని చూస్తే తెలిసింది వాళ్ళకి మతిస్థిమిత ఉండదు, ఏది పడితే చేస్తారు, ఏది ఉంటే తీసుకుని కొట్టుకుంటారు, చేతులు నలగొట్టుకుంటారు. ఇక దెయ్యం పట్టితే ఇంక ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్లైపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఏమి తోచలా, ఎవ్వరు కనిపించలా, సరే అని చెప్పేసి యేసు ప్రభు అనుకుంది. ఆమెకు ఆ కుమార్తె పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమను బట్టి
ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ శిష్యులు చీ చీ పో అన్నా ఏమి పోలా. ఆ కుమార్తె పట్ల తల్లికి గల ప్రేమను బట్టి ఎన్ని అవమానాలను భరించడానికి సిద్ధపడింది. ఈ రోజున మన మధ్యలో కూడా అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ బిడ్డల కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధంగా ఉన్నారు, అవసరమైతే వాళ్ళ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు. నా బిడ్డల కోసం స్వామి, నేను ఏది సంపాదించినా ఏది చేసినా నా పిల్లల కోసం కాకపోతే ఇంకెవరి కోసం. ఇటీవల ఒక వ్యక్తి నాతో అన్నాడు, నేను సిగరెట్లు తాగేవాడిని స్వామి, ఎంతోమంది చెప్పారు ఎవడి మాట నేను లెక్క పెట్టలా. మా అబ్బాయి అన్నాడు చిన్నవాడు, డాడీ వాసన వస్తుంది, డాడీ డాడీ వాసన వస్తుంది అన్నాడంట. అంతే మొత్తం, అసలు సిగరెట్ అంటే నా వాసన ఇప్పుడు ఆ తండ్రికి పడదు అన్నట్లుగా. చూసావా, ఎవరు చెప్పినా వినటువంటి ఆ వ్యక్తి, ఆ చిన్న కుమారుడు చెప్తే విన్నాడు అంటే అది ఆ ప్రేమ. ఆ కుమారుడు కోసం ఆ తండ్రి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. అదేవిధంగా మనం కూడా మన బిడ్డల పట్ల తల్లిదండ్రులు అడగండి ఒక్కొక్కరిని, నా కుమారుడికి నేను ఏదైనా చేయడానికి సిద్ధపడతా, అవసరమైతే రెండు కిడ్నీలు కాదు ఇంకో మూడు కిడ్నీ దేవుడు ఇచ్చినా మూడో కిడ్నీ కూడా ఇస్తాననే వాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రులకు బిడ్డల పట్ల అంత ప్రేమ, అలాంటి ప్రేమనే ఈ కననీయ స్త్రీ కనబరుస్తుంది. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఓర్చుకుంది. మరి మన అనుదిన జీవితంలో మన బిడ్డల కోసం మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాము? సడలిపోని విశ్వాసాన్ని కలిగి పట్టుదలతో మన బిడ్డల ప్రయోజనం కోసం మనం ఆరాటపడుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, నా కడుపు నిండితే చాలు, నా పిల్లలు ఎలా ఉంటే నాకేమి అన్నట్లుగా కొంతమంది ఉంటారు. కొంతమంది నేను తినకపోయినా పర్వాలేదు నా పిల్లల కడుపు నిండాలి అని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఎట్లాగో చదువుకోలేదు నా బిడ్డలైనా చదువుకుని ప్రయోజకులు అవ్వాలి అని కష్టపడి చెమటోర్చి బిడ్డలను చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సెల్యూట్ చేయాలి. పిల్లలని ఏదో పుట్టారులే అని వదిలేయటం కాదు, ఆ పిల్లలు నీ పిల్లలు కాదు, దేవుడు నీకు బహుమానముగా ఇచ్చాడు, నిన్ను ఒక స్టీవర్డ్ లాగా ఉంచాడు. ఇదిగో కుమారుడా నా కుమార్తె, నేను మీకు ఈ సంతాన వరాన్ని ఇస్తున్నాను, వారు నా బిడ్డలు, నీవు వాళ్ళని పెంచాలి వాళ్ళని పోషించాలి, అది నీ బాధ్యత అని దేవుడు మనకు మన తల్లిదండ్రులను ఇచ్చి ఇక్కడ పంపించాడు. కాబట్టి మనం అందరం దేవుని బిడ్డలం. అదేంటి స్వామి అలా అంటారు, మా అబ్బాయి అయితే దేవుని బిడ్డ అంటారేంటి, నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలని కోరుకునే యోగ్యత నీకు లేదు, తల్లిదండ్రుల చేతుల్లో ఏమీ లేదు. తల్లిదండ్రుల చేతుల్లో కనుక ఉంటే భార్యాభర్త కూర్చొని ఏమనుకుంటారు ఫస్ట్ నైట్నే, అమ్మాయి నీకేం కావాలి, అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలండి, అబ్బాయి ఎంత బాగుంది అమ్మాయి చూసుకుంది, సరేనండి అమ్మాయిని పుట్టించుకుందాం అని భార్యాభర్త అనుకొని అమ్మాయిని పుట్టించుకోగలరా? పుట్టించుకోలేరు. అబ్బాయి కావాలని కోరుకున్నా పుట్టించుకోలేరు. అసలు పిల్లలు పుడతారో పుట్టరో కూడా ఆ దేవునికే తెలుసు. కాబట్టి భార్యాభర్తల చేతిలో ఉంటే ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయిని తీసుకొద్దాం, మన చేతిలో ఏమీ లేదు, అంత ఆ ప్రభు చేతిలో ఉంది. ఆయన తన కృపను బట్టి నీ గర్భాన్ని తరిస్తే గర్భఫలాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆ విధంగా ఈ లోకానికి నువ్వు ఒక కుమారును కుమార్తెను తీసుకుని రాగలవు. వారు దేవుని బిడ్డలు, అలా ఇవ్వబడినటువంటి వారి పట్ల ప్రేమను చూపించాలి నువ్వు. ఈ తల్లి ఎన్ని అవమానాలైనా పడడానికి ఇష్టపడిందంటే అది కడుపు తీపి, కన్న కడుపు కాబట్టి ఆ బాధలు తెలుసు. కుమార్తె అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు చూడలేకపోయింది, అందుకే ప్రభు పాదాలు పట్టుకొని విడవలేదు, వదిలిపెట్టలేదు. నీ బిడ్డల కోసం నీవు ఎప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకొని తప్పించావా? నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? లేదు స్వామి, ఇదే సమయం అనుకో. నీ కుటుంబం కోసం ఒక్క తీర్మానం చేసుకో, ప్రభువా నా కుటుంబం సక్రమంగా ఉండాలని, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని ప్రభువా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ కృపలో ఎదుగుతాను, నా కుటుంబాన్ని నిలబెట్టు ప్రభువా అని ఉపవాస ప్రార్థనను చేయగలవా? దేవుని సన్నిధిలోనికి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి ఆ ప్రభువుని ఆరాధించి నీ కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించగలవా? ఈ స్త్రీ చేసింది అదే. ప్రభు ఎప్పుడైతే కనబడ్డాడో ఆయన పాదములపై పడి ప్రభువా నా కుమార్తెకు స్వస్థతనివ్వయా అని కోరుకుంది.
ఆ స్త్రీ మొదట యేసు ప్రభువు గురించి వినినప్పుడు ఆయన ఒక ప్రవక్త అని అనుకొని దావీదు కుమారుడా అని పిలిచింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో ఈయన దావీదు కుమారుడు కాదయ్యా, అది ఒక టైటిల్ మాత్రమే, అది ఒక బిరుదు మాత్రమే. ఆ బిరుదు కాదు, ఈయన ఈయనే నిజముగా దేవుడు, హీఈస్ లార్డ్ అని నమ్మి సాగిలపడి సాష్టాంగ ప్రణామం చేసింది. యేసు ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన దేవుడు అని గ్రహిస్తాము. లేదనుకో ఆ ఎంతోమంది దేవుడు ఉన్నారు కదండి, ఆడలో ఒక ఆయన అనుకుంటాము. ఆయన దావీదు కుమారుడు అంటండి, పాపుల కోసం వచ్చాడంటారు కొంతమంది అనుకుంటాము. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన దేవుడు అని నువ్వు గ్రహించగలవు. ఈ స్త్రీ ఏ విధంగా గ్రహించిందో, ప్రభు అని తెలిసిన వెంటనే ఏం చేసింది? సాష్టాంగ ప్రణామం చేసింది. మనమేం చేస్తాము? ఇందాక ఇక్కడ నుంచో అని చూస్తున్నాను అన్నమాట, చర్చి లోపలికి వచ్చి వాళ్ళు ఎలా వస్తారని చాలా విచిత్రం అనమాట. వస్తారు ఏందో ఏదైనట్టుగా, కొంతమంది ఏమో ఓ ఇక్కడ, మరి కొందరు చర్చి లోపలికి వచ్చేటప్పుడు. అంటే ఇది పరిశుద్ధ ఆలయం, ప్రభు దివ్య మందస్సంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా వినయముతో విధేయతతో మీ రెండు చేతులు జోడించి ప్రార్థనాపూర్వకముగా ఆ ప్రభుకి శిరస్సు వంచి నమస్కరించాలి. అదే మనం తెలిపే ఆరాధన. ఆ స్త్రీ అదే చేసింది, ప్రభు పాదాల మీద పడింది. మనము కూడా ఇలా అలా నమస్కరించి ప్రభువుని ఆరాధించి అప్పుడు మన స్థలంలో కూర్చొని దీపబలి పూజలో పాల్గొనాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లుగా ఎత్తనుకోవడం కాదు. కొంతమంది పరిగెత్తుంటారు, అలా కాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఎంతో వినయముగా భక్తిపూర్వకంగా రావాలి. ఎందుకని? దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం మౌనం వహించాలని హబక్కూకు గ్రంథం చెప్తుంది. చూడండి, హబక్కూకు గ్రంథము 2:20 హబక్కూకు 2:20 కానీ ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, నరులెల్లరూ అతని ఎదుట మౌనము వహింపుడు. ప్రభు తన పరిశుద్ధ మందిరంలో ఉన్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మౌనము వహించాలి. ఒక కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, లేదా ఒక మంత్రి గారి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఎలా వెళ్తారు? చెప్పులను పక్కన పెట్టి, మీ లగేజీలోని పక్కన పెట్టి, వినయముగా చేతులు కట్టుకొని, లేదా నమస్కారం అని చెప్పేసి ఎంత మౌనముగా ఎంత గౌరవ మర్యాదలతో వెళ్తారు? మరి అలాంటిది దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఎంత మౌనముగా ఎంత వినయముగా ఎంత భక్తియుతంగా మనం రావాలి ఆయన సన్నిధికి? అదే వాక్యం చెప్తుంది. కానీ ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, నరులెల్లరూ అతని ఎదుట మౌనము వహింపుడు. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు అలా ఉండాలి. సరే, ఏది ఏమైనా కానీ ఆ స్త్రీకి ఆ కుమార్తె పట్ల ఉన్న ప్రేమను బట్టి ఇంత అవమానాన్ని భరించడానికి ఇష్టపడింది. రెండవదిగా ఆ స్త్రీలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆమె యొక్క విశ్వాసం. విశ్వాసం ఎలా కలిగిందండి ఆమెకి? యేసు ప్రభువుని శత్రువుగా పరిగణించే ఆ కననీయులకి ఎలా కలిగింది? ఆ కననీయురాలు యేసు ప్రభువునందు విశ్వాసం ఎలా పొందుకుంది అని మనం అడగొచ్చు. వినుట వలన విశ్వాసం కలుగును, వినున్నది క్రీస్తు ప్రభు బోధ నుండి వచ్చిన రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం. మనం యేసు ప్రభుని గురించి విన్నది, ఆయన చేసిన మహిమల్ని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. అలాగా విని ఉండి ఉండవచ్చు యేసు ప్రభుని గురించి. విని యేసు ప్రభునందు విశ్వాసాన్ని కలిగి ఆయన ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో అప్పుడు ఆమె అతన్ని వదిలిపెట్టలేదు. ఆమె అనుకుంది, యేసు ప్రభువే నా కుమార్తెకు స్వస్థతనివ్వగలడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచితే చాలు, నన్ను నా కుటుంబాన్ని బాగు చేస్తాడు అనే నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. విశ్వాసము అనే ఆ వరాన్ని ఎవరో యేసు ప్రభు గురించి చెబితే విని పొందుకొని ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె అనేక ఆశీర్వాదాలు పొందుకుంది. ఈరోజు మనం కూడా యేసు ప్రభుని మన కళ్ళతో, మీరు నన్ను చూస్తున్నట్టుగా నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగా, మనలో ఎవరూ కూడా యేసు ప్రభుని చూడలా,
అయినా ఎవరో చెప్పిన విశ్వాసాన్ని బట్టి. అంటే వేద పండితులు, వేద సాక్షులు కొంతమంది, లేదా అనేక మంది మిషనరీస్ ఈ లోకానికి ఇక్కడ మన దేశానికి వచ్చి యేసు ప్రభుని గురించి చెబితే మనము విని విశ్వసించాము. విని విశ్వసించడం వలన నీకు నాకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఆ స్త్రీ విశ్వసించి ఏ ప్రయోజనాలు పొందుకుందో అవి మనం కూడా పొందుకుంటాము. మనం కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా లూకాసు వార్త 8:21 ఒక మాట ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు బయట ఉన్నారంటే ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సోదరుడు? దేవుని వాక్కును ఆలకించి పాటించు ప్రతివాడు, అంటే ఆయన మాటను విని విశ్వాసం ఉంచు ప్రతివాడు దేవుని యొక్క కుటుంబానికి సభ్యుడు సభ్యురాలవుతారు. మనము గనక దేవుని వాక్యాన్ని విని యేసు ప్రభునందు విశ్వాసాన్ని కలిగి ఉంటే మనమందరము క్రీస్తు ప్రభు యొక్క కుటుంబానికి సభ్యులం కాగలం. దాని అర్థం అదే కదా, అవును కదా, దాని అర్థం అదే. కాబట్టి విశ్వాసం వలన ఈ సృష్టిలో రక్త సంబంధంగా సాధ్యము కానీ, ప్రకృతి సిద్ధంగా సాధ్యం కానీ గొప్ప అనుబంధాన్ని విశ్వాసం అనే చిన్న వరంతో మనం పొందుకోగలం. ఏం పొందుకోగలం ఫాదర్? విశ్వాసం అనే వరముతో దేవుని కుటుంబంలో సభ్యులుగా మనము చేరగలము. ఇంకా నువ్వు 100 కోట్ల రూపాయలు లంచంగా ఇస్తాను యేసుప్రభువా, నన్ను కూడా నీ కుటుంబంలో చేర్చుకో అంటే 100 కాదు ఇంకా 1000 కోట్లు నేను నీకే ఇస్తాను, నువ్వు దూరంగా వెళ్ళిపో అంటాడు కదా. మనం ఎలా ఉండాలంటే విశ్వాసాన్ని మనం ప్రకటించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క కుటుంబానికి మనం సభ్యులమవుతాము. అప్పుడు నా తల్లి నా సహోదరుడు అని ఆయనే మనల్ని ఉచ్చరిస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు అంట. రెండవదిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4:3 ఒక మాట ఉంటుంది. దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఏదో అబ్రహాం పెద్ద గొప్పవాడను తెలివిగలవాడను పేరు ప్రదర్శనవాడను కాదు. ఎందుకని దేవుడు పిలిచాడు? అతని విశ్వాసాన్ని బట్టి. చదువు ఆ మాట. అబ్రహాము దేవుని విశ్వసించెను, ఆ విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామును చూసి మనం విశ్వాసులకు తండ్రిని ఎందుకు అంటాము? ఎందుకని అబ్రహాము నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు? అతని విశ్వాసాన్ని బట్టి. రోమిలకు రాసిన పత్రిక 3:26 చదవండి. విశ్వాసం అనే వరం చేత. చదువు. విశ్వాసము వలన మనము నీతిమంతులుగా పరిగణించబడతాము. కాబట్టి మనం అనుకోవచ్చు, పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి నీతిమంతుడు ఒక్కడును ఏ ఒక్కడును లేడంటున్నాడు. మరి అబ్రహాము నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు అతని విశ్వాసాన్ని బట్టి. మరే తల్లి నీతిమంతురాలుగా పరిగణించబడింది ఆమె విశ్వాసాన్ని బట్టి. నీవు నేను కూడా నీతిమంతులుగా పరిగణించబడగలము. ఎప్పుడు? మనకు ప్రభు పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి. కాబట్టి విశ్వాసం అనే వరంతో దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా ఉండగలం, అంటే యేసు ప్రభు కుటుంబానికి సభ్యులుగా ఉండగలం. రెండవది నీతిమంతులుగా మనము పరిగణించగలం, పరిగణించబడతాం. విశ్వాసమును బట్టి అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడిగా పరిగణించబడ్డాడో నీ నా విశ్వాసాన్ని బట్టి మనము కూడా నీతిమంతులుగా పరిగణించబడతాము. విశ్వాసం వల్ల ఇంకా ఏం మేలు కలుగుతుందో చూడండి. హెబ్రీ పత్రిక 2:4 హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ కాదు హబక్కూకు గ్రంథము 2:4 విశ్వాసం వలన నీతిమంతుడు. హబక్కూకు గ్రంథము 2:4 నీతిమంతులు భక్తి విశ్వాసం వలన జీవింతురు. విశ్వాసం అనేది మనకు ఉంటే మనము నిత్యము జీవిస్తాము. ఇంకా ఈ విధంగా చూసుకుంటూ పోతే విశ్వాసము ఉండడం వలనే మనము దేవుని ఆరాధిస్తాము, అవునా కదా. విశ్వాసం లేకపోతే ఆయన ఆరాధనకు రావాల్సిన అవసరమే లేదు. విశ్వాసాన్ని బట్టి ఆయన ఆరాధించడానికి మనం వచ్చాము. ఆ కననీయ స్త్రీకి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు పాదాలపై పడి ఆమె అతన్ని ఆరాధించింది. ఈ విధంగా ఎన్నో ఆత్మీయ సత్యాలను మనము
తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ స్త్రీ ఆ విధంగా ప్రేరేపించబడడానికి, అలా ప్రవర్తించడానికి గల కారణం మొదటగా ఆ కుమార్తె పట్ల ఆమెకు గల ప్రేమను బట్టి, రెండవదిగా యేసు ప్రభువునందు ఆమెకు ఉన్న విశ్వాసాన్ని బట్టి, మూడవదిగా ఆమెకు ఉన్న పట్టుదల. ఆ పట్టుదల ఎలాంటిదంటే సడలిపోని పట్టుదల అన్నమాట. ఇక అతుకుపోవడమే బంకలాగా, ఫెవికాల్ లాగా, ఫెవికిక్ లాగా, ఇంకా వదల ప్రభు నువ్వు నాకు వరం ఇచ్చేటప్పుడే వదలు అన్నట్లుగా సడలిపోని పట్టుదల ఆమె కలిగి ఉంది. మరి నీ ప్రార్థనా జీవితంలో అలాంటి పట్టుదల ఎప్పుడైనా నువ్వు ప్రదర్శించావా? ప్రభువా నాకు అవసరం ప్రభు, నువ్వు నా అవసరం తీర్చు, నువ్వు తీర్చగలవు ప్రభు, నీకు వందనాలు నా అవసరం తీర్చినందుకు అని ఆయన్ని సడలిపోని పట్టుదలతో, విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుని వదలకుండా ప్రార్థన చేసినటువంటి ఆధ్యాత్మిక అనుభూతి మీలో ఎవరికైనా ఉందా? ఈ స్త్రీకి ఉంది, ప్రభు పాదాలు పట్టుకుంది. నేను వదలనగాక వదలు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, ఆశీర్వదిస్తావు. యాకోబు గారికి అప్పుడు ఏ విధంగా ఆయన పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదులుతా, లేకపోతే వదలను అన్నట్టుగా. మన ప్రార్థనా జీవితంలో కూడా అలాంటి పట్టుదల మనం కలిగి ఉండాలన్నమాట. సడలిపోని పట్టుదల, అలాంటి పట్టుదలతోనే ఆ ప్రభువుని ఆమె ఆరాధించింది. నిరుత్సాహపడల చీచానారు అపోస్తలు, నిరుత్సాహపడల అనుకుంది, ఏమో యేసు ప్రభు ఇప్పుడు వచ్చాడు, ఈసారి వస్తాడో రేపు వస్తాడో లేదు, వచ్చే నెలలో వస్తాడో లేదో, ఒక్కసారి వచ్చాడు మళ్ళీ దొరుకుతాడో దొరకడో, ప్రభు దొరుకు కాలమునందే ఆయన వెతకండి. అందుకే వాక్యంలో ఉంటుంది, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం, ఇప్పుడే మీరు నమ్ముకోండి, ఇదే సరైన సమయం. ఈ సమయం పోయిందనుకో మనం ఉంటామో ఉంటామో ఉండమో మనకే తెలియదు, ఈ సమయం మళ్ళీ వస్తుందో రాదో మనకే తెలియదు. కాబట్టి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని ఆ స్త్రీ సడలిపోని పట్టుదలను ప్రదర్శించింది. మన పరిస్థితి ఎలా ఉంది ఆ చూద్దాంనండి. వచ్చే ఆదివారం వచ్చినప్పుడు నేను జ్ఞానస్నానం తీసుకుంటాను, ఆ తర్వాత యేసు ప్రభువు నమ్ముకుంటాను. ఆ ఇంకా టైం ఉందండి బాబు, ఇంకా నాకు సంవత్సరాలు ఎన్ని, నాకు 15 సంవత్సరాలే లేదు 25 సంవత్సరాలు అండి, ఇంకా 8 సంవత్సరాలు బతకాలో, ఆ తర్వాత తీసుకుందాంలే, తర్వాత తీసుకుందాంలే అని నీ బాప్తిస్మాన్ని కనుక నీవు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయావనుకో, ఏమో ఏమవుతుందో, రేపు అన్నది నీ చేతిలో నా చేతిలో లేదు. అనుకూలమైన సమయం ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఎఫ్సి పత్రికలో చెప్తాడు పౌలు గారు, దొరికిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకునే జ్ఞానవంతుల వలె మీరు ఉండండి, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంటున్నాడు. కాబట్టి ప్రభు నీకు సమయం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకో. మళ్ళీ ఈ సమయం పోతే వస్తుందో రాదో, ఇంకా యేసు ప్రభునందు ఆమెకు నిరీక్షణ ఉంది. She had hope in Jesus. యేసయ్య మాత్రమే నాకు ఈ వరం ఇవ్వగలడు, యేసు ప్రభు మాత్రమే నా కుమార్తెకు స్వస్థతను ఇవ్వగలడు అని నమ్మింది పూర్తిగా. ఆ నమ్మకంలోనే ఆమెకు నిరీక్షణ పుట్టుకొచ్చింది. నువ్వు నమ్ముతున్నావా? ఆ నమ్మకం నుండి, నీ నమ్మకం నుండి నీకు ఒక నిరీక్షణ వస్తుందా, యేసు ప్రభు నాకు ఖచ్చితంగా ఇది చేయగలడు అని? గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు గనక నీకు ఒక పని చేయాలి అని ఆయన నిర్ణయించి ఉంటే, నీ ప్రార్థన బట్టి కానీ లేదా నీకోసం ఇతరులు చేసిన ప్రార్థన బట్టి కానీ ఆయన నీకు ఒక వరాన్ని ఇవ్వాలి అని నిశ్చయించుకుంటే ఈ ప్రపంచంలో ఎవడు కూడా దాన్ని ఆపలేడు. ఉదాహరణకు నువ్వు అస్వస్థతతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, నీకు స్వస్థత కలగాలని ప్రభు అనుకున్నాడు అనుకోండి, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల డాక్టర్లు వచ్చినా కానీ నీకు అస్వస్థత ఇవ్వలేరు, ఎవరు ఆపలేరు. చావు బతుకులో కొంతమంది ఉంటారు బెడ్ మీద, నువ్వు బ్రతుకుతావని ప్రభు అన్నాడు అనుకో, ఇంక ఈ లోకంలో ఎవరు కూడా ఆయన చంపలేరు కదా, అవునా కదా. డాక్టర్లు కానీ మందులు కానీ ఏవి ఆయన చంపలేవు. ఒకవేళ యేసు ప్రభు కనుక లేదు నువ్వు చస్తావు అన్నాడు అనుకో, ఈ ప్రపంచంలో ఎవడు కూడా వాడిని బ్రతికించలేరు. అది నిరీక్షణ. ఈమె అనుకుంది, ఇదిగో యేసు ప్రభు నా బిడ్డకు స్వస్థతను ఇవ్వగలడు, ఆ దెయ్యాన్ని పారద్రోలగలడు అనే ఆ యొక్క నిరీక్షణతో ప్రభువుని వెంబడించింది. సడలిపోని పట్టుదలను కలిగి అలాంటి నిరీక్షణ మనకు ఉన్నదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను నమ్ముకున్న నా ప్రభు నా చేయి విడువడు, చేయి విడిచినట్లుగా కనబడినా కానీ నా చేయి విడువడు, నన్ను నడిపిస్తాడు, నన్ను అవమానపాలు చేయడు అని ఆ గొప్ప హోప్ నిరీక్షణ ప్రభునందు మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సన్నివేశం చాలా మనం ఆలోచించడానికి కానీ రిఫ్లెక్ట్ చేయడానికి కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి,
ఇద్దరు శత్రువులు, ఇద్దరు శత్రువులు ఒకే ప్లాట్ఫామ్ మీద నుంచొని ఒకరి పట్ల ఒకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ ఉంటున్నారు. జరిగిద్దా ఎక్కడైనా? ఇద్దరు భద్ర శత్రువులు పక్క పక్కనే ఉండి నవ్వుకోవడం కుదిరిద్దా? పరాజకాలాడడం కుదిరిద్దా? శత్రువు పక్కన ఉన్నాడంటే వీడికి అసలు ఇక ఆగదనమాట, కోపం, కెమిస్ట్రీ అంతా మారిపోయింది. కానీ ఇక్కడ చూడండి, యూదులకి సమరీయులకి, యూదులకను కెననీయులకి జాతి వైరం అయినా కానీ బద్ధ శత్రువులుగా పరిగణించబడే వారు ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీద యేసు ప్రభు చిరునవ్వుతో ఆమెను కనికర హృదయంతో చూడడం, ఆమె కూడా భక్తి విశ్వాసంతో ప్రభువా నేను ఎంత ధన్యురాలనయ్యా నీ యొక్క కృపను పొందుకున్నాను అని ఆమె నవ్వడం. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చేలకి ఇలాంటివి ఏమీ ఉండవు. ఈ శత్రుత్వం కానీ ఇవన్నీ మనం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమను బట్టి మనకు ఇవన్నీ ఇస్తాడు. ఆమె చూడండి, ఆమె ఎన్ని బాధల్లో ఉందో, ఎన్ని కష్టాల్లో ఉందో, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఆ ప్రభు సన్నిధిలో ఆమెకు చిరునవ్వు అనేది లభిస్తూ ఉంటుంది. అందుకే మనకి కీర్తనకారుడు కూడా చెప్తారు దావీదు మహారాజు తన యొక్క అద్భుత అనుభవాన్ని గురించి, ప్రభువా నేను రాజుని, మహారాజుని, వీళ్ళందరూ నాకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, ఇది తక్కువ అని చెప్పుకోవడానికి నాకు లేదు, ఈ లోక సంబంధంగా అన్నీ నాకున్నాయి, కానీ ఎక్కడ కూడా నాకు సంతోషం లేదు ప్రభువా, నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణమైన ఆనందం కలదు అని ఒక మహారాజు గారు అన్నారు, దావీదు మహారాజు అన్నాడు. నీ సన్నిధిలోనే ప్రభువా ఇంకెక్కడా కూడా నాకు ఈ మనశ్శాంతి దొరకడం లేదు. అలాంటి అనుభవాన్ని మీరు ఎప్పుడైనా పొందుకున్నారా? స్వామి ఇంట్లో కూర్చుని తల్లొప్పు స్వామి ఇచ్చి మా ఆవిడతో నేను ఇదే మాట్లాడలేకపోతున్నాను, నా పిల్లల గోళ్ళని తట్టుకోలేకపోతున్నాను ఫాదర్, చర్చి తాళం ఏమిటి ఫాదర్ తీసేసి ఒక అరగంట సేపు గంట సేపు నేను ప్రార్థన చేసుకుని వెళ్తానని చెప్పేసి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రభు ఎంత మంచి వాడు అని ఆయన చూసి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువా నీ సన్నిధిలోనే నాకు మనశ్శాంతి సంపూర్ణమైన ఆనందం దొరుకుతుంది అని చెప్పగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చేతులేమి ఎత్తలే కానీ చెప్తున్నా, అడగండి ఆత్మసాక్షి, మీరు మీ ఆత్మను అడగండి, నేను ప్రభు సన్నిధిలో ఆనందపడుతున్నానా? లేదు. ఇంకెక్కడ ఆనందపడుతున్నావో తెలుసుకో. ఇక్కడ అంటున్నాడు ఈమె అన్ని బాధల్లో, అన్ని కష్టాల్లో, అన్ని వేదనలో ఉన్నా కానీ ప్రభు సన్నిధిలో ఆమె ఆనందపడింది. అదే మనము కూడా కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. విశ్వాసం అంటే ఏమిటి అనేది చాలా చెప్పుకోవచ్చు, సమయం లేదు కాబట్టి త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హెబ్రీ పత్రిక 11:1 ఉంది, విశ్వాసం అంటే ఏమిటో అని. ఆ విశ్వాసాన్ని మనము కనపరుచుకోవాలి. ఆ విశ్వాసం అనే వరం ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవచ్చు. అయితే విశ్వాసం అనేది నీకు కలగాలి అంటే యేసు ప్రభువును గురించి నువ్వు ఎక్కువగా వినాలి, ఆయన ప్రసంగాలు వినాలి, ఆయన సన్నిధికి రావాలి, నువ్వు ప్రార్థనలో ఆరాధనలో పాల్గొనాలి. అప్పుడే మనలో విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. లేదండి ఫాదర్ గారు, నేను ఇంట్లో పడుకొని మీ వాక్యం వింటానండి అన్నావు అనుకో, ఇంట్లో పడుకొని వింటా వింటానే నువ్వు వింటానే ఉంటావు, మధ్యలో సైతానుడు తీసుకుపోతానే ఉంటాడు ఆ వాక్యాలన్నింటినీ. ఏది ఉండదు. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని పదిలపరుచుకో, వాక్యాన్ని విను. విని నువ్వు ఈ మేకల గేదెలు కనుక ఏం చేస్తావు తెలుసా? కడుపు నిండా తింటే కూర్చొని ఒక వండలో ఒక లోపల నుంచి బయటకు వచ్చింది, ఇవి తింటా ఉంటే మెల్లగా ఆ గుజ్జంతా కూడా శరీరానికి పట్టే విధంగా నెమర వేయడం అంటారు కదా, మనం కూడా అది చేయాలి. ప్రభు వాక్కుని మనం వినడమే కాదు, ఇంటికి పోయిన తర్వాత మీరు డిస్కస్ చేసుకోవాలి, ఫాదర్ గారు ఏం చెప్పారు ఈరోజు ప్రసంగంలో, ఆ పలానా పలానా నీకు నచ్చిన పాయింట్ ఏంటి, పలానా పలానా. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవడం, ఆ వాక్యాన్ని ఆ విధంగా వారానికి ఒక్కసారి ఒక వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు పదిలపరుచుకుంటున్నా, నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉంటుంది కాబట్టి ఏ అపవాది నీ వద్దకు రాడు, నిన్ను అపహరించడానికి సాహసించడు. స్వామి మరి మాకు చదువు రాదు కదా స్వామి, చదువు రాని వాళ్ళం ఏం చదువుకోగలం? విన్నారు కదా, విని జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞప్తికి తెచ్చుకోండి. పదే పదే మీరు మనసులో అనుకుంటే నీ మనసులో ఆ వాక్కు ఒక నిధిలాగా ఉండిపోతుంది. వాక్కు ఎక్కడ ఉంటుందో అపవాది అక్కడికి రాలేడు. వాక్కు ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసం పెళ్ళబుకుతుంది.
నీవు ఇంకా విశ్వాసంలో బలపడతావు. కాబట్టి విశ్వాసం అనే చిన్న వరముతో పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. యేసు ప్రభు కుటుంబంలో సభ్యులం కావచ్చు. యేసు ప్రభు నుండి అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. ఎందుకు దూరం చేసుకోవాలి వాటన్నింటిని? విశ్వాసంతో ప్రభు సన్నిధికి వద్దాము. ప్రభువా, నా నిజమైన దేవుడవు నీవేనయ్యా, నా రక్షకుడవు నీవే ప్రభువ. నా కోసం ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నీ రక్తాన్ని చిందించి నన్ను బ్రతికించావు ప్రభు. నేను నీకు ఏమిచ్చి ఈ రుణాన్ని తీర్చుకోగలను అని నిండు హృదయంతో నిండు విశ్వాసంతో యేసయ్య పాదాల మీద పడదాము. ఆయన కృపా కనికరాలను సమృద్ధిగా పొందుకుందాము. ఆయన ప్రేమకి ఈ లోకంలో మనం అందరము సాక్షులుగా నిలబడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై మీ సందేహాలను మీ అభిప్రాయాలను మాకు తెలియజేయగలరు. మా అడ్రస్: రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, ఆర్సిఎం చర్చ్, యాలవని గరువు, పాలకొల్లు. మా పిన్ నెంబర్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఇమెయిల్ ఐడి jesustv.com@gmail.com.